క్వశ్చన్ నంబర్ 1. చలికాలంలో చర్మం పగలకుండా ఉండాలంటే ఏ నూనె వాడాలి? ఆప్షన్స్ ఏ ఆలివ్ నూనె, బి బాదాం నూనె, సి కొబ్బరి నూనె, డి వంట నూనె. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి కొబ్బరి నూనె. క్వశ్చన్ నంబర్ 2. ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా దేనిలో లభిస్తుంది? ఆప్షన్స్ ఏ ఆకుకూరలు, బి సి పండ్లు, డి గుడ్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ ఆకుకూరలు. క్వశ్చన్ నంబర్ 3. మలబద్ధకాన్ని తగ్గించడంలో ఉపయోగపడే కూరగాయ ఏమిటి? ఆప్షన్స్ ఏ బంగాళదుంప, బి చిక్కుడుకాయ, సి బెండకాయ, డి క్యారెట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి బెండకాయ. క్వశ్చన్ నంబర్ 4. విపరీతంగా ఒత్తిడికి లోనయ్యే వారు ఎక్కువగా ఏమి తినాలి? ఆప్షన్స్ ఏ ఎండలో ఉండాలి, బి విశ్రాంతి తీసుకోవాలి, సి చల్లని ప్రదేశంలో ఉండాలి, డి పైవేవీ కావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ ఎండలో ఉండాలి. క్వశ్చన్ నంబర్ 5. తల్లిపాల ఉత్పత్తి కోసం కూరని ఎక్కువగా వాడాలి. ఆప్షన్స్ ఏ జీలకర్ర, బి ఉల్లిపాయ, సి వెల్లుల్లి, డి మిరియాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి వెల్లుల్లి. క్వశ్చన్ నంబర్ 6. కాలిన గాయాలపై దేనిని రాస్తే మంట త్వరగా తగ్గుతుంది? ఆప్షన్స్ ఏ పెరుగు, బి ఐస్ ముక్క, సి వంట నూనె, డి కొబ్బరి నూనె. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి కొబ్బరి నూనె. క్వశ్చన్ నంబర్ 7. పాలల్లో వేటిని వేసి మరిగించి తాగితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి? ఆప్షన్స్ ఏ శొంఠి, బి అల్లం, సి వెల్లుల్లి, డి మిరియాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి వెల్లుల్లి. క్వశ్చన్ నంబర్ 8. గొంతు సమస్యలు తగ్గించి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచేది ఏది? ఆప్షన్స్ ఏ నల్ల యాలకులు, బి ఆవాలు, సి జీలకర్ర, డి లవంగాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ నల్ల యాలకులు.
క్వశ్చన్ నంబర్ 9. ఒంట్లో వేడి చేసి మోషన్ ఫ్రీగా అవ్వకపోతే దేనిని త్రాగాలి? ఆప్షన్స్ ఏ పాలు, బి పెరుగు, సి మజ్జిగ, డి నిమ్మరసం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి మజ్జిగ. క్వశ్చన్ నంబర్ 10. మన స్కిన్ బ్రైట్గా పింక్ గ్లో రావాలంటే దేనిని వాడాలి? ఆప్షన్స్ ఏ క్యారెట్, బి బీట్రూట్, సి డ్రాగన్ ఫ్రూట్, డి డ్రై ఫ్రూట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి బీట్రూట్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.